హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు రొయ్యల కొరత మీ ముందుకు వచ్చేసానండి. రొయ్యల రెసిపీ అండి ఈరోజు. మనకి కళాయి వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ తగినంత ఆయిల్ పోసేసుకొని తర్వాత ఉల్లిపాయలు చిన్న కోసేసుకొని వేసేసుకుందామండి. ఈ చాపర్లు అయితే ఇంకా చిన్నగా మెత్తగా వస్తాయండి. మనకి నా దగ్గర చాపర్ అయితే ఇరిగిపోయిందండి. చాపర్ ఉంటే గ్రేవీ కూడా చక్కగా దగ్గరికి వస్తుందండి. ఇలా గోల్డెన్ కలర్లో వేపిన తర్వాత మనకి కొద్దిగా బ్రౌనిష్గా వేగకండి. కొద్దిగా పచ్చిటైలు ఉన్నాయి చూసారా, చిన్నవండి. నేను మీడియం సైజ్ అండి, మరీ స్మాల్ కాదు మరీ బిగ్ కాదు, మీడియం సైజ్ రొయ్యలు అండి ఇవి. పెద్ద రొయ్యలు అయితే కొద్దిగా పసుపు ఉప్పు వేసి మనం ఉడకబెట్టుకోవాలండి. చిన్నే కాబట్టి పర్వాలేదండి, నీశ్వాసం కూడా ఏమీ రాదండి. మా అమ్మమ్మ చిన్నప్పుడు ఉండేదండి, భలే ఉండేదండి. అలాగే ఆ టైప్లోనే నేను కూడా నేర్చుకున్నానండి. బాగుంటుందండి కర్రీ కూడా. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఈజీగా కూడా అవుతుందండి మనకి. రొయ్యలు అలా వేసేసి వేపేసుకోవాలండి. ఇందులో కాకపోతే సీ ఫుడ్ ఐటమ్స్ అన్నీ చేపలకి, రొయ్యలకి, పీతలకి కొద్దిగా పసుపు అది ఎక్కువే పడుతుందండి. పసుపు కొద్దిగా ఎక్కువ వేసాను, అర స్పూన్ పసుపు, 2 స్పూన్ల ఉప్పు వేసానండి. అది వేసిన తర్వాత మూత పట్టేసి కాసేపు 10 నిమిషాలు మగ్గబెడతాయండి. వాటర్ అది కూడా బయటకు వచ్చేస్తుంది చక్కగా. రొయ్యి కూడా చక్కగా కుక్ అవుద్దండి, అదిగోండి వాటర్ బయటకు వచ్చేసింది చూసారా. ఇప్పుడు మనం ఇప్పుడు కొద్దిగా కారం వేసుకోవాలండి. కారం 2 స్పూన్లు వేసాను నేనైతే అండి. ఎవరు ఎంత తింటే వాళ్ళ ఇష్టం తగ్గట్టు కారం వేసుకోవచ్చు అండి. కారం మాత్రం ఒకరు ఎక్కువ తింటారు, ఒకరు తక్కువ తింటారు. కారం కూడా వేసుకున్నానండి, 2 స్పూన్లు వేసేసుకున్న తర్వాత కారంతో కూడా కాసేపు పచ్చివాసన పోయేంత వరకు మనం వేపేసుకుందాం. అటు ఇటు వేపేసుకున్న తర్వాత మసాలా ముద్ద అండి. ఈ మసాలా ముద్ద గరం మసాలా నేను వాడనండి. అల్లం, వెల్లుల్లి, చెక్క, ధనియాలు, మనకి ఇంకా బయట ఉండే మసాలాలు అన్నీ కలిపి మిక్సీ పడతానండి. ఈ ముద్ద అయితే మనకు వారం రోజుల వరకు నిల్వ ఉంటుందండి. కానీ నేను ఎప్పటిదప్పుడు చేసేస్తానండి. ఒక్కొక్కరు కుదరిన వాళ్ళు అయితే కనుక అంతా ఆడేసి మిశ్రమాన్నంతా బాక్స్లో పెట్టుకొని లాక్ చేసి పెట్టుకుంటే ఈ మసాలా ముద్ద అనేది ఒక వారం రోజులకు మనకు చక్కగా నిల్వ ఉంటుందండి. వెంటనే తీసేసి మనం మళ్ళీ అన్నీ వేసేసుకొని మనం వండేసుకోవచ్చు అండి, బాగుంటుంది. ఈ మధ్యన అల్లం వెల్లుల్లి పేస్ట్లో కూడా ఏమి ఉండట్లేదండి. అల్లం వెల్లుల్లిపోయి కూడా పెద్ద టేస్ట్ కూడా ఉండట్లేదు. ఇలా ఇంట్లో చేసుకుంటే ఇది వారం దాకా ఉంటుంది ముద్ద మరకని. వారం పైన ఉంటుంది కానీ ఇంకా తర్వాత స్మెల్ తగ్గుద్ది అనేసి వారం అంటున్నానండి. వేసేసుకున్న తర్వాత టమాటాలు కూడా యాడ్ చేసేసుకోవచ్చు అండి. టమాటా కాస్త కాస్ట్ ఎక్కువ ఉందండి, నేను 1-2 కాయలు వేసేసానండి. మీకు ఈ మామూలుగా అయితే టమాటా కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది రొయ్యల కూరలో అండి. కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాను. మనకి దగ్గరికి ఫ్రైలా కావాలంటే సిమ్లో పట్టేసుకొని కాసేపాకి దించేసుకోవచ్చు అండి. మా కూరలా కొద్ది గ్రేవీ కావాలంటే వాటర్ పోసుకోవాలండి. నేనైతే మా గ్రేవీ కావాలని 1 గ్లాస్ వాటర్ పోసానండి. కరివేపాకు వేసి మూత పెట్టేసి కాసేపు దగ్గరికి అయ్యాక అదిగోండి వాళ్ళు అయిపోయింది చక్కగా. ఇలా అయితే మా వాళ్ళు రైస్లో కలుపుకొని ఇష్టంగా తింటారండి. పక్కన రసం ఉన్నా సరే రైస్ గ్రేవీ కలుపుకొని రోటీలో కన్నా చపాతీలో కన్నా ఈ గ్రేవీ చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా పెద్ద రయ్య కన్నా చిన్న రయ్య చాలా రుచి వస్తుందండి. నేనైతే ఆ కళాయిలోంచి కూర తీసేసానండి. అందులో ఎక్కువసేపు ఉండకూడదండి, అటువంటి వాటిలో స్టీల్ ఐటమ్స్తో ఉండొచ్చండి. అందుకనే నేను కర్రీ వండిన వెంటనే వాటిలో ఉంచనండి. అటువంటి నాకు 2-3 పాత్రలు పైన ఉన్నాయి. ఆ కళాయిలోంచి కూర అంతా తీసేసి నేను స్టీల్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకున్నానండి. ఇది రొయ్యల కూర అండి. మా అమ్మ వండిన పాతకాలం పద్ధతి అనండి. ఇది కూడా చాలా ఈజీగా అయిపోద్ది. అలాగే ఒక్కొక్కటి పెడతా ఉంటానండి. నన్ను కొద్దిగా మా వీడియోస్ చూస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.